హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ మనం ఇప్పుడు ప్రీవియస్ అనాలసిస్ అవుతుందో ప్రీవియస్ అనాలిసిస్ అన్నది ఇవాళ ఏ విధంగా పర్ఫామ్ చేసిందో చూసుకొని దాని తర్వాత మనము రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్లోకి మనం వెళ్ళిపోదాము సో ఇవాళ హైస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ లెవెల్స్ అండ్ లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ టూ లెవెల్స్ ఫ్రెండ్స్ ఇది సో హైయెస్ట్ పాయింట్ అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ లెవెల్ ఎగ్జాక్ట్ గా మనకి ఇవాళ డైలీ టార్గెట్ మనకి హిట్ అనేది మనకి చేసింది ఫ్రెండ్స్ అండ్ డౌన్ సైడ్ కూడా మనకి సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ టూ లెవెల్ అంటే మనకి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ లెవెల్ ఏదైతే డౌన్ సైడ్ డైలీ టార్గెట్ ఉందో ఆ లెవెల్ ని హిట్ చేసుకుని మార్కెట్ అనేది దాని కిందకి ఇంకా థర్టీ పాయింట్స్ అనేది డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ యాక్చువల్గా నైన్ ట్వంటీ నైన్ లెవెల్స్ వరకు కూడా వస్తుందని చెప్పేసి నేను ఇవాళ ఎక్స్పెక్ట్ అయితే చేశాను కానీ మార్కెట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ అనేది హాల్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కైతే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది ఎందుకు ఈ లెవెల్స్ లో ఆగింది అన్నది మన టెక్నికల్ స్ లో అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ అయితే నేను ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఇవాళ ఓవరాల్ గా చూసుకుంటే మన డైలీ టార్గెట్ బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు కూడా మనకి వాళ్ళ హిట్ అనేది మనకి అయింది సో రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే అయితే మార్కెట్ ఇవాళ ఓవరాల్ గా మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఇచ్చింది సో నిన్న ఆయన మొన్న మనకి టూ డేస్ మనకి డోజీ క్యాండల్స్ అనేది మనకి ఫామ్ అయింది అండ్ ఇవాళ కూడా మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనకి మార్కెట్ అనేది సైడ్ వేసే ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక మీరు ఈ రోజు అబ్జర్వ్ చేస్తున్నట్టు లైక్ అప్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ పుట్ ఆప్షన్ అండ్ దాని తర్వాత ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఈ త్రీ ఆప్షన్స్ స్ట్రైక్స్ దగ్గర మనకి కంప్లీట్ గా మనకి లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా బిల్ అప్ అనేది అయిపోయింది ఎయిటీన్ థౌసండ్ పుట్ ఆప్షన్ దగ్గర అండ్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ దగ్గర సో అది ఎట్లా అంటే లైక్ చాలా కంప్రెస్డ్ గా మనకి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మార్కెట్ చాలా కంప్రెస్డ్గా మూమెంట్ అనేది ఇచ్చింది అంటే మార్కెట్ కొంచెం పైనుంచి డౌన్ సైడ్కి వచ్చినా కూడా ఇనిషియల్ గా మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళేదానికి ట్రై చేసింది అండ్ ఏదైతే గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యిందో అదే గ్యాప్ని మనకి లైక్ రెసిడెన్స్ లాగా తీసుకొని మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి మార్కెట్ అక్కడే మనకి చాలాసేపు మనకి సైడ్ వేస్కే ఉంది అంటే లైక్ ఒక రేంజ్ బోన్ మార్కెట్లో మార్కెట్ అనేది మూమెంట్ అనేది మనకి ఇచ్చింది ఇచ్చి ఇచ్చి లాస్ట్కి మనకి ట్వెల్వ్ ఫార్టీ లో మనకి వాళ్ళ అవుట్ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి అక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి ర్యాలీ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ సో దానివల్ల మనకి ఇవాళ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి బులిష్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అనేది అయ్యింది అండ్ మనం అనుకున్నట్టుగానే మార్కెట్ అనేది నిన్నట్ హై ఏదైతుందో ఎయిటీన్ థౌసండ్ వన్ త్రీ లెవెల్స్ ఆ లెవెల్స్ కూడా మనకి అవుట్ ఇచ్చింది అండ్ ఎగ్జాక్ట్ మన రెసిటెన్స్ పాయింట్ అయితే ఉందో ఎయిటీన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ లెవెల్ ఆ లెవెల్ ని దాటుకొని మనకి అప్ సైడ్కి వెళ్ళినా కూడా జస్ట్ టెన్ పాయింట్స్ ఏబో అనే మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ సో రేపటి సెషన్ లో మనకి ఆల్మోస్ట్ ఇవాళ మనకి చూసుకున్నట్టయితే మనకి ఒక సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ అనేది మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది మనకి ఇచ్చింది సో రేపటి సెషన్ లో మనకి హైయెస్ట్ పాయింట్ ఏ టూ ట్వంటీ నైన్ లెవెల్స్ ఈ లెవెల్స్ కనుక మనకి మార్కెట్ అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇంకా ఫర్దర్ గా అప్రాక్సిమేట్లీ మనకి ఎయిటీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ సో బ్రేక్ అవుట్ కోసం అయితే రేపటి సెషన్కి వెయిట్ అయితే చేయండి వన్స్ మనకి టూ ట్వంటీ నైన్ లెవెల్స్ అంటే టూ థర్టీ లెవెల్స్ మనకి అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇంతలో నుంచి ఒక మంచి అప్సెట్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి చూసుకున్నట్టు ఈ ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ టూ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ చేసింది సిక్స్టీ టూ అండ్ ఫిఫ్టీ సిక్స్ లెవెల్స్ సో రేపర్ సెషన్ కి మనకి ఇది మళ్ళీ మనకు ఒక మంచి సపోర్ట్ లాక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనం కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి హవాలీ టైం ఫ్రేమ్ లో మనం చెక్ చేసుకున్నట్టు అయితే లైక్ ఇవాళ మార్కెట్ అన్నది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నది అయ్యింది అండ్ ఇనిషియల్ గా మనకి మార్కెట్ డౌన్ సైడ్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్ సో ఇక చూసుకుంటే మనకి సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఎయిట్ లెవెల్స్ లో మనకి మార్కెట్ అనేది హాల్ట్ ఇచ్చింది అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్టార్టింగ్ ఇక్కడ ఎందుకు హాల్ట్ తీసుకుందని సో ప్రీవియస్ గా అంటే నిన్న నిన్న సెషన్లో ఏదైతే ఉందో లైక్ నిన్న మొన్న సెషన్లో ఎగ్జాక్ట్ గా మనకి ఇదే లెవెల్స్ లో మనకి మార్కెట్ అనేది హాల్ట్ తీసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వన్ అవర్ క్యాండిల్ ఇదే లెవెల్స్ లో తీసుకుంది దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి ఇదే లో హాల్ట్ తీసుకుని అండ్ దానికంటే ముందు ట్వంటీ డిసెంబర్ రోజు కంప్లీట్గా మనకి ఈ లెవెల్స్ సెవెంటీ థౌసండ్ నైన్ ఎయిటీ లెవెల్స్ అంటే నైన్ 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 నైన్టీ లెవెల్స్ అన్నది మనకి ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది అండ్ ఇవాళ మనకి సేమ్ అదే లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది ఫ్రెండ్స్ అందుకే మనకి మార్కెట్ అన్నది ఎగ్జాక్ట్గా అదే లెవెల్స్ లో హాల్ట్ అన్నది తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీగా మనకి రివర్సల్ అన్నది వచ్చింది సో ఇనిషియల్ గా ఫస్ట్ త్రీ క్యాండిల్స్ మనకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది ఎందుకంటే మనకి ఫస్ట్ త్రీ క్యాండిల్స్ కూడా మనకి స్పెండింగ్ క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అనేది అయ్యింది అండ్ మనకి ఫోర్త్ క్యాండిల్ అంటే మనకి వన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఏదైతుందో అంటే ఆఫ్టర్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ తర్వాత మనకి ఇందులో మంచి బ్రేక్ అవుట్ అనేది మనకి వచ్చింది ఫ్రెండ్స్ అంటే వాళ్ళ హై మనకి బ్రేక్ చేసుకుంది ఎంత తర్వాత మనకి కంటిన్యూస్ గా మనకి ర్యాలీ అనేది మనకి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ప్రీవియస్ టూ డేస్ హైస్ ని కూడా మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది సో రేపటి కి మనకి మార్కెట్ అనేది ఇక్కడ హాల్ట్ తీసుకునే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్ అనేది మనకి రీచ్ అనేది అయిపోయింది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ సో నెక్స్ట్ టార్గెట్ మనకి రేపర్ త్రీ జీరో డిస్టన్స్ పాయింట్ లో యాడ్ చేస్తుంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక కొంచెం కరెక్షన్ అయితే తీసుకుంటుంది తీసుకొని రిప్లేస్మెంట్ అనేది తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇవాళ ఓవరాల్లో చూసుకుంటే మనకి ట్రెండింగ్ డే అంటే మనకి ఫస్ట్ టూ త్రీ క్యాండిల్స్ అనేది మనకి సైడ్ కి వెళ్ళినా కూడా దాని తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూస్ గా మనకి అప్ సైడ్ కి అయితే మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ లో బుల్లింగ్ గ్యాస్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది ర్యాలీ వచ్చింది కరెక్షన్ వచ్చింది అని బులిషరామీ క్యాటర్ ఫామ్ అయింది దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత బ్రేక్అౌట్ క్యాండిల్ ఎన్నిక నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా మనకి అప్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది కానీ ఇవాళ థింగ్ ఏంటంటే నేను ఇవాళ లాస్ట్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్రీ ఫిఫ్టీలో సో ఎందుకు నేను లాస్ట్ బుక్ చేసుకున్నాను అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో లైక్ నా ట్రేడ్ సెటప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో మనం ఇంకొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో మనం డిస్కస్ చేసుకున్నట్ైతే ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి కంటిన్యూస్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అండ్ మనకి చూసుకున్నట్టయితే ఇదే లెవెల్స్ లో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఆగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనకి మార్కెట్ సైడ్ ఎఫెక్ట్ లోనే వెళ్ళి ఉంది అండ్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎయిటీన్ థౌసండ్ పిఈ అండ్ మనకి ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ మధ్యలో ఇక్కడ చూసుకున్నట్టు హైయెస్ట్ పాయింట్ మనకి ఎగ్జాక్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ అన్నది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టు సో ఆ రెండింటి మధ్యలోనే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అనేది అయ్యింది అండ్ ఫైనల్ గా మనకి అవుట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఈ క్యాండిల్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్టు ఈ విధంగా ఇందులో మనకి అవుట్ అనేది వచ్చింది దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్ గా మనకి అప్సైడ్ అయితే మనకి వెళ్ళిపోయింది సో నేను ఫస్ట్ మనం టెక్నికల్ అనలిసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాము సో రేపర్ సెషన్ కి అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఒక వన్ కైండ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ లెవెల్ ఈ ఈ లెవెల్ అనేది మనకి రేపర్ సెషన్ కి మనకు మంచి లా యాడ్ చేస్తుంది అండ్ ఈ లెవెల్ అవుట్ ఇస్తే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ లో సపోర్ట్ పాయింట్ ఉన్నది ఎయిటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ సో రేపర్ సెషన్కి మనకి వన్ ఫిఫ్టీ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అౌట్ ఇచ్చినట్ైతే మళ్ళీ మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ త్రీ వరకు కూడా మనకు పడుతుంది లేదు మార్కెట్ పార్షల్గా రిట్రేస్మెంట్ తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి అప్ సైడ్లో త్రీ జీరో నైన్ లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మోస్ట్ ఆఫ్ పబ్లి కి సపోర్ట్ పాయింట్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ త్రీ అండ్ అప్ సైడ్ టార్గెట్ మనకి త్రీ జీరో నైన్ లెవెల్స్ సో ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్ సెటప్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సో ఇది చాలా సింపుల్ ట్రేడ్ సెటప్ కానీ అంత కొంచెం ఆవేశంగా తీసుకున్న ట్రేడ్ ఇవాళ యాక్చువల్గా నేను ఫస్ట్ వన్ అవర్లో నేను ట్రేడ్ నేను నేను తీసుకోను కానీ ఇవాళ నేను ఫస్ట్ వన్ అవర్ లోనే నేను ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ఈ లెవెల్స్ లోనే నేను లైక్ ఇక్కడ రివర్సల్ లైన్ దగ్గర నుంచి నేను కాల్ ఆప్షన్స్ నేను బై చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే ఎయిటీన్ థౌసండ్ దగ్గర పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా బిల్డప్ అనేది అయింది ఎగ్జాక్ట్ గా నిన్న మనకి బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఇదే విధంగా జరిగింది అండ్ మనకి ఫార్టీ త్రీ థౌసండ్ దగ్గర మనకి చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అనేది అయింది మన ఫార్టీ త్రీ థౌసండ్ థర్టీ వరకు వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చింది సో నేను అదే విధంగా నేను ఇవాళ ఎక్స్పెక్ట్ అయితే చేశాను మార్కెట్ లో మనకి ఎయిటీన్ థౌసండ్ లెవెల్స్ బ్రేక్ అవుట్ ఇవ్వదని చెప్పేసి నేను చాలా గట్టిగా అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బిల్డప్ అనేది ద ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్టు ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ క్రోర్స్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది బిల్డప్ అనేది అయ్యింది సో అందుకే నేను ఇక్కడ నుంచి కాల్ ఆప్షన్స్ అయితే నేను బై చేశాను అండ్ టార్గెట్ చూసుకున్నట్లయితే నేను ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే నేను పెట్టుకున్నాను అనుకుంటుంది ఎయిటీన్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ అంటే ఎయిటీన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ లెవెల్స్ వరకు సో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్న కూడా నేను ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ లెవెల్స్ అనేది ఇక్కడ వరకే ఉంది కానీ నా టార్గెట్ ఆల్మోస్ట్ ఇది మనకి మోర్ దెన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ నుంచి మనం కాలిక్యులేట్ చేసుకున్నట్టు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అనేది మనకు వస్తుంది అండ్ స్టాప్ అన్న నాకు సిక్స్టీ పాయింట్స్ మనకు ఉంది సో అందుకని చెప్పేసి నేను ఇందులో ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను పార్షల్గా ఓన్లీ పార్షల్గా అంటే లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద లైక్ నేను రెగ్యులర్గా తీసుకునే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షేర్స్ అంటే లాట్స్ నేను నేను తీసుకున్నాను మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అండ్ నాకు తెలుసు మాక్సిమం మార్కెట్ ఇక్కడ హాల్ట్ తీసుకుంటుందని చెప్పేసి ఎందుకంటే ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినప్పుడు ఈ పాయింట్ మనకి ఒక మంచి రెస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది సో పార్షల్గా కరెక్షన్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ హయ్యర్ లోన్ మనకి ఫామ్ చేసింది ఫ్రెండ్స్ అంటే లైక్ మధ్యలోనే ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఆగి డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది సో ఇక్కడ మనం చూసుకున్నది బేర్స్ క్యాండిల్ ఫామ్ అయింది డోజీ ఫామ్ అయింది దాని తర్వాత మళ్ళీ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది సో నెక్స్ట్ క్యాండిల్ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ వెంటనే మార్కెట్ డౌన్ సైడ్కి పడింది అండ్ మళ్ళీ మార్కెట్ వెంటనే హాల్ట్ ఇచ్చి అంటే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నా కూడా మనకి వెంట వెంటనే మార్కెట్ హాల్ట్ తీసుకుంటుంది యాక్చువల్గా మనకి డౌన్ సైడ్కి మూమెంట్ ఉందని పడేది ఉన్నట్టయితే వెంట వెంటనే మనకి బ్రేక్స్ అనేది తీసుకోదు మనకి కంటిన్యూస్ గా పడిపోవాలన్నట్టు కానీ ఈ విధంగా హాల్ట్ తీసుకున్న సరికి అట్లీస్ట్ సెకండ్ టైం అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అని ఫస్ట్ క్యాండిల్ కూడా ఇదే లెవెల్స్లో హాల్ట్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్కెట్ మళ్ళీ మనకి డౌన్ సెట్కి వచ్చింది కానీ నా టార్గెట్ ఎయిటీన్ థౌసండ్ బిలో కాబట్టి మీ నా స్టాప్లెస్ ఎయిటీన్ థౌసండ్ బిలో కాబట్టి నేను ఇక్కడ అసలు ఎక్కడ కూడా నేను ఇందులో ఎగ్జిట్ అయితే నేను తీసుకోలేదు అండ్ ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫోర్ లెవెల్స్ దగ్గర కూడా నేను ఇందులో ఎగ్జిట్ అయితే నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ దానికి మెయిన్ రీజన్ ఏందంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు నేను డిస్కస్ చేశాను అంటే లైక్ మనకి ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ అనేది నైన్ నైన్టీ ఫోర్ నైన్ ఎయిటీ లెవెల్స్లోనే మనకు ఉంది కాబట్టి నేను ఈ లెవెల్స్లో కూడా నేను సపోర్ట్ లైక్ స్టాప్లస్ అనేది పెట్టలేదు ఇంకా కొంచెం డౌన్ సైడ్కి నేను పెట్టుకున్నాను సో లైక్ ఈ విధంగా అయితే నేను వెయిట్ అయితే నేను చేశాను అండ్ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ లైక్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ నేను కాల్ ఆప్షన్స్ నేను బై చేస్తూనే వచ్చాను ఫ్రెండ్స్ నేను సో బై చేస్తూ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఇక్కడ కంప్లీట్గా నేను కాల్ ఆప్షన్స్ అనేది నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళింది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక రేంజ్ బాండ్ మార్కెట్ అనేది మనకు మూమెంట్ అనేది ఇచ్చింది ఇక్కడ సో దీన్ని నేను డ్రా చేస్తాను సో దట్ మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది సో ఇక్కడ మనకి కంప్లీట్ గా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ లో అంటే ఒక రేంజ్ వాళ్ళ మార్కెట్ లో మనకి కంప్లీట్ గా మూవ్మెంట్ అనేది మనకు జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ మూవ్మెంట్ అనేది తీసుకుంది ఇవాళ సో ఇది ఈ విధంగా మన మూవ్మెంట్ అనేది ఇచ్చింది సో ఇక్కడైతే మనకి ఇక్కడ బ్రేక్ అవుట్ వచ్చిందో సో అప్పుడు మళ్ళీ మనకి ఈ ప్యాటర్న్ అంటే చాలా మినిమల్ స్పేస్ లో మనకి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ మనకి క్లోజింగ్ టైంకి చూసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి మార్కెట్ ఇందులోకి హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అండ్ ఇక్కడ మనకి ఫైనల్ గా బ్రేక్అట్ అనేది వచ్చింది బ్రేక్అట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ చూడండి మళ్ళీ మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది సో ఇట్లా మనకి అవుట్ వచ్చిన తర్వాత వెంటనే మనకు ఒక బేరెస్ క్యాండిల్ సెటప్ అన్నది మనకి ఫామ్ ఫామ్ అవ్వద్దు సో దానివల్ల ఏంటంటే మనకి మూమెంటం అన్నది ఎగ్జాస్ట్ అన్నది అయిపోతుంది అది మనకి చాలా డ్రాబ్యాక్ మనకి ఎప్పుడైతే మనం బైకింగ్ సైడ్ ఉంటామో అది మనకి చాలా డ్రాబ్యాక్ అన్నట్టు సో ఆ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది మళ్ళీ వెంటనే డోజీ ఫామ్ అయింది దాని తర్వాత కంటిన్యూస్గా ఎన్ని క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి అవుట్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు కూడా అన్ని ఇన్సర్బాల్ క్యాస్టిక్ ప్యాటర్న్స్ ఇందులో మనకి అవుట్ వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్ అప్సైడ్ కనేది వెళ్ళి మళ్ళీ ఇన్సర్బాల్ క్యాస్టిక్స్ ప్యాటర్నే ఫామ్ అయ్యి అండ్ ఫైనల్ గా ఇక్కడ మళ్ళీ మనకి మార్కెట్ ఈ రేంజ్ లోకి మనకి వచ్చేసింది వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది చూస్తే ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ దీనికి డౌన్ సైడ్ ఫస్ట్ మనకి ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది అండ్ నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇందులో డౌన్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ పాయింట్ చూసుకుంటే మనకి ఈ లోవర్ సపోర్ట్ లైన్ ఏదో ఉందో సపోర్ట్ లైన్ కిందికి క్లోజింగ్ అన్నది ఇచ్చింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అన్నది వెంట వెంటనే చాలా స్పీడ్ గా మనకి డౌన్ సైడ్ కి వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ నేను మార్నింగ్ మన నైన్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ వరకు నేను ఇందులోనే ఉండేసరికి అంటే లైక్ ఇంకా మార్కెట్ ఇక మనకి ఈ విధంగానే అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది ఇస్తుందేమో అండ్ ఎందుకంటే మనకి ఎయిటీన్ థౌసండ్ అండ్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మధ్యలోనే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా బిల్డప్ అనేది అయిపోయింది కాబట్టి జస్ట్ మనకి ఇది చూసుకున్నట్టయితే ఇందులోనే నా ప్రీమియం డిక్కీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సేమ్ డే అయినా కూడా మనకి ప్రీమియం డిక్కీ అనేది అయిపోతుంది కాబట్టి ఇందులో నేను కంప్లీట్గా క్యాపిటల్ లూజ్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇందులో నా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కూడా నేను ఇందులో ఎగ్జిట్ అయితే అయిపోయాను సో అదే నేను ఇవాళ నేను చేసిన మెయిన్ మిస్టేక్ యాక్చువల్గా అయితే నేను అయితే స్టాప్లెస్ కానీ లేదంటే నా టార్గెట్ కానీ హిట్ అయినంత వరకు అయితే నేను వెయిట్ చేస్తుంటాను అన్లెస్ అని అంటే త్రీ ఓ క్లాక్ దాటితే త్రీ ఓ క్లాక్ దాటిన తర్వాత కూడా నా టార్గెట్ కనుక హిట్ అవ్వకపోతే అప్పుడు నేను మార్కెట్ ప్రైస్కి నేను ఎగ్జిట్ అనేది అయిపోతాను లేదు అంటే మాక్సిమం అయితే నా టార్గెట్ అన్న హిట్ అవ్వాలి లేదంటే నా లాస్ అన్నా హిట్ అవ్వాలి కానీ ఇవాళ నేను లైక్ జస్ట్ మన ప్రీమియం డికే కోసం అని చెప్పేసి ఎందుకు ఇందులో ఉంచాలని చెప్పేసి నేను ఇందులో నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాను కానీ దాని వెంటనే ఎప్పుడైతే నేను ఎగ్జిట్ అన్నది అయిపోయానో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఇది మనకు ఒక ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్ ఇది ఇది వెంటనే బ్రేక్ బ్రేక్అవుట్ అన్నది వచ్చింది ఇందు దీని పైకి వచ్చింది ట్రెండ్ లైన్ ని చేసుకుంది దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ మనకి అవుట్ అన్నది వచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ అప్సర్కి వెళ్ళిపోయి కరెక్షన్ తీసుకొని కంటిన్యూస్ గా మనకి ర్యాలీ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే నా వన్ ఎయిటీ టూ టార్గెట్ ఉందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వన్ ఎయిటీ టార్గెట్ ఆ వన్ ఎయిటీ టార్గెట్ అనేది మనకి హిట్ అనేది అయ్యింది సో ఇవాళ నేను కంటిన్యూస్ గా ఏ పాయింట్ ఆఫ్ ఒక్క ఒక్కసారి కూడా నేను ఇందులో పుట్ ఆప్షన్ బయడానికి నేను ఇక్కడ కూడా ఆలోచించలేదు ఎందుకంటే ఆల్రెడీ అది లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బిల్డప్ అనేది అయిపోయింది కాబట్టి ఎయిటీన్ థౌసండ్ అసలు బ్రేక్ అవ్వదని అనుకున్నాను అండ్ ఈ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైంకి కూడా నేను ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాత ఎంత అంటే ఆ లెవెల్స్ కూడా నేను బ్రేక్ అనుకున్నాను కానీ ఇది ఒక మిరాకిల్ అని చెప్పేసి అనుకోవచ్చు లైక్ ఇది బ్రేక్అవుట్ రావడం దాని తర్వాత మనకి ర్యాలీ రావడం ఇవన్నీ కూడా సో మనం ఎప్పుడు మనం అనుకున్నది మనకి జరగదు అండ్ ఒక్కొక్కసారి మనకి ప్రాబబిలిటీ మనకు అనుకున్న సైడ్ మనకి ఫేవరబుల్గా అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఏదైతే అవుట్ అనేది వచ్చిందో అవుట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ పార్టిసిపేషన్ కూడా ఉంది అని ఇక్కడ చూడండి బ్రేక్ అవుట్ వచ్చిన ప్రతిసారి మనకి వాల్యూమ్ అనేది మనకి బిల్డప్ అవుతూనే వస్తుంది సో ఇది మనకి వన్ క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అప్ వెళ్తుంది వెళ్తుందని చెప్పేసి సో ప్రతిసారి లైక్ మనకి పేషెన్స్ మనకి ప్రాఫిట్స్ని తీసుకొని వచ్చి పెడుతుంది సో ఎప్పుడైనా సరే మనము మన ప్రాఫిట్స్ ని రన్ చేస్తూ ఉండాలి అండ్ మనం స్టాప్ ని లైక్ లాసెస్ ని మాత్రమే మినిమైజ్ చేస్తూ ఉండాలి సో ఇవాళ ఓవరాల్గా నేను లాస్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింది ఎందుకంటే నేను బ్యాంక్ నిఫ్టీలో అవుట్ అయిన తర్వాత నేను ఇందులో ఎంట్రీ తీసుకున్నాను కానీ అందులో కూడా నేను ఒక పిచ్చి పని చేశాను సో అది ఏందన్నది ఆ బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ మార్కెట్ అనేది ఎయిటీన్ థౌసండ్ వన్ నైన్టీ వన్ లెవెల్స్ లో క్లోజింగ్ అనేది ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టు అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీన్ లెవెల్స్ అనేది మనకు మంచి రెసిటెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ గా ఎయిటీన్ థౌసండ్ టూ నైన్టీ టూ లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది అండ్ ఈ లెవెల్ అనేది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ పైన కూడా మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ గా ఎయిటీన్ త్రీ నైంటీ ఫోర్ వరకు కూడా వెళ్తుంది అండ్ మార్కెట్ అనేది ఈ టూ ఫిఫ్టీన్ లెవెల్స్ కానీ లేదంటే ఈ టూ ట్వంటీ నైన్ లెవెల్స్ కానీ రెండిట్లో ఏదో ఒక లెవెల్ని డిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్లో ఎయిటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎయిట్ లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్గా అది ఎయిటీన్ థౌసండ్ నైంటీ ఫోర్ వరకు కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ అండ్ ఈ లెవెల్ అనేది మనకి మార్కెట్లో మంచి డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ గా సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ సెవెన్ లెవెల్ మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదోసారి మనకి నిఫ్టీ కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్ అండ్ దీంతో పాటు మన ప్రీవియస్ అనాలసిస్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనం ఇన్ డీటెయిల్గా గా అయితే మనం డిస్కస్ చేసుకున్నాము సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రీవియస్ అనాలసిస్ ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందో చెక్ చేసుకొని దాని తర్వాత మనం రేపటికి సంబంధించిన అనాలసిస్లోకి మనం వెళ్ళిపోదాము సో ఇవాళ హై చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ లెవెల్ అండ్ లోయస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ లెవెల్ సో ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లెవెల్ అయితే ఉందో మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ ని దాటి మనకి ఇంకా సిక్స్టీ పాయింట్స్ అనేది మనకి అప్ కి మనకి వెళ్ళింది అండ్ ఈ ఫోర్ ఎయిటీ నైన్ లెవెల్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ డౌన్ సైడ్ టార్గెట్ వర్క్ అనేది టార్గెట్ టార్గెట్ని దాటుకొని మనకి ఈ ఎక్స్ట్రీమ్ టార్గెట్ వర్క్ రావడానికి అయితే మనకి ట్రై చేసి ఫ్రెండ్స్ కానీ కొంచెం ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి ఇంకా డౌన్ సైడ్ ఉంది సో అప్రాక్సిమేట్లీ మనకి ఈ డౌన్ సైడ్ డైలీ టార్గెట్ వరకు వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు అండ్ మన సైడ్ డైలీ టార్గెట్ అయితే మనకి ఇవాళ హిట్ అయింది ఫ్రెండ్స్ సో బోత్ మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్ అండ్ మనకి సైడ్ డైలీ టార్గెట్ రెండు కూడా మనకి ఇవాళ హిట్ అనేది అయ్యింది సో ఇవాళ మనకి ఓవరాల్గా మన ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్ సో రేపటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే సో ఫస్ట్ మనం హయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాము సో దాని తర్వాత మెల్లిగా మనం లోవర్ టైం ఫ్రేమ్ అయితే మనం వచ్చేస్తాము సో ఇవాళ ఓవరాల్ గా మనకి సేమ్ నిఫ్టీలో ఏ విధంగా అయితే సెటప్ వచ్చిందో అదే విధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో సెటప్ అన్నది వచ్చింది అండ్ కానీ మనకి కంపేర్ టు లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నది మనకి ఇవాళ స్ట్రాంగ్ అన్నది ఉంది అండ్ ఇవాళ మనకు ఒక మంచి ఇంపార్టెంట్ రెసిడెన్స్ జోన్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అని బ్రేక్ అవుట్ అన్నది చేసుకుంది ఈ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ అన్నది సో యాక్చువల్గా నా టార్గెట్ అనేది ఎయిట్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ వరకే ఉంది సో అది హిట్ అయితే నేను అందులోంచి ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాను సో ఆ నా ట్రేడ్స్ అన్ని కూడా మనం ఫైనల్ లాస్ట్లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాము సో మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చింది అండ్ మనం అనుకున్నట్టుగానే మార్కెట్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ లెవెల్స్ వరకు అయితే వచ్చింది సో నిన్న ఏదైతే నేను నా ట్రేడ్ సెటప్ నేను ఫెయిల్ అయింది నా స్టాప్ హిట్ అయిందని చెప్పేసి అనుకున్నాను నా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనేది ఇవాళ హిట్ అనేది అయింది అట్ ద సేమ్ టైం నేను ఆప్షన్స్ లో నిన్న ఏదైతే నేను టార్గెట్ పెట్టుకున్నానో ఫైవ్ సెవెంటీ ఫైవ్ అది వాళ్ళ మనకి ఫస్ట్ లోనే నా టార్గెట్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మనకి వన్ మినిట్ టైమ్ ఫ్రేమ్లో లేకపోతే ఫైవ్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకు ఒక రైజింగ్ వేజ్ చాట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది సో దాన్ని బేస్ చేసుకునే నేను డౌన్ సైడ్కి ఈ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నేను దాన్ని బేస్ చేసుకుని నేను డౌన్ లైక్ మన ఆప్షన్ ప్రీమియంలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు నేను టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను సో ఒకవేళ నిన్న నా టార్గెట్ హిట్ అనేది అవ్వలేకపోతే ఇవాళ నేను మంచి ప్రాఫిట్స్ అయితే నేను బుక్ చేసుకునేవాడిని సో ఆల్రెడీ మనకు అది జరిగిపోయింది కాబట్టి అందులో మనం చేయడానికి ఏం లేదు సో మనకి ఇవాళ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే మనకి ఫార్మ్ అనేది అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి వాల్యూమ్ పార్టిసిపేషన్ కూడా జరిగింది అండ్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మనకి మంచి వాల్యూమ్ అయితే మనకి సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీకి మంచి వాల్యూమ్ అనేది సపోర్ట్ అన్నది చేసింది అండ్ మనకి కీ లెవెల్స్ ని బ్రేక్ అనేది మనకి చేసింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మనం ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రేపటి సెషన్కి మనకి ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అంటే ఇవాళ హై ఏదైతుందో ఆ లెవెల్ మనకి రేపటి సెషన్ కి ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లా యాక్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఇవాళ ఈ ఇయర్ కి సంబంధించిన లాస్ట్ ఎక్స్పైరీ ఇది మనకి మంత్లీ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ అండ్ క్వార్టర్లీ ఎక్స్పైరీ అండ్ హాఫ్ ఇయర్లీ ఎక్స్పైరీ అన్ని ఎక్స్పైరీలు ఇవాళనే ఉన్నాయి కాబట్టి మాక్సిమం పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా మనకి చాలా మినిమల్ లోయెస్ట్ అమౌంట్ కి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు అండ్ బికాస్ ఆఫ్ దట్ మనకి నిఫ్టీ అనేది ఇవాళ మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అనేది మనకి సైడ్ వేస్ అని మనకి వెళ్ళిపోయింది మీరు లైక్ యాక్టివ్గా మీరు మార్కెట్లో ఉన్నట్టు అయితే అది మీకు ఈజీగా మీరు ఐడెంటిఫై అయితే మీరు చేసుకోగలుగుతారు అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్ వన్ ఓ క్లాక్ వరకు కూడా మనకి సైడ్ వేస్ అనేది వెళ్ళింది దాని తర్వాత బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా మనకి సేమ్ టైంలో మనకి అవుట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో ఇలాంటి మేజర్ ఎక్స్పైరీస్ ఉన్నప్పుడు కొంచెం కాన్షియస్గా అయితే ఉండండి అండ్ దాని తర్వాత మీరు అందులో ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి యాక్చువల్ అయితే ఇవాళ నాకు ఏదైతే నేను పొజిషన్స్ నేను తీసుకున్నాను అందులో కంప్లీట్గా నేను లాస్ అవుతానని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు ఎప్పుడైతే ఫైనల్ గా బ్రేక్ అవుట్ అనేది వచ్చిందో దాని తర్వాత నేను అనుకున్న అనాలిసిస్ కరెక్ట్ గా వర్క్అట్ అనేది అయ్యింది దాని తర్వాత మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింది సో రేపటి సెషన్కి మనకి ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఒక మంచి టార్గెట్ అండ్ ఈ లెవెల్ కూడా మనకు బ్రేక్అట్ ఇస్తే నెక్స్ట్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా మనకి రేపర్ సెషన్ కి యాడ్ చేస్తుంది సో ఇవాళ మనకి ఇంత ర్యాలీ అనేది మనకు వచ్చింది కాబట్టి రేపు మనకి కొంచెం ఫ్లాట్ అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను అండ్ కొంచెం డల్ సెషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి చాలా మంది న్యూ ఇయర్ లో న్యూ బిగినింగ్ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంటారు ఉంటారు సో ఫ్లాట్ అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి రేపర్ సెషన్ కి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి హవర్లీ టైమ్ ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయింది సేమ్ మనకి నిఫ్ట్ లానే మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వెళ్ళి ఈ ఫార్టీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ మనకి టెస్ట్ చేసుకుని డౌన్ సైడ్లో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రీ లైక్ అప్ సైడ్ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయింది ఫ్రెండ్స్ సో ఇది క్లియర్ కట్గా మనకు ఒక బేరిస్నెస్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది సో మార్కెట్ ఇక్కడ నుంచి మనం కొంచెం కరెక్షన్లోకి వెళ్ళచ్చు అండ్ అప్రాక్సిమేట్లీ మనకి ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ వరకు మళ్ళీ పడి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఒకవేళ ఈ ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ వరకు అనేది పడి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్ అయితే మనకి ఓవరాల్ గా డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే క్యాండిల్ అనేది ఒక డోజీ క్యాండిల్ కానీ లేదంటే మనకి ఒక స్మాల్ బాడీడ్ క్యాండిల్ కానీ లేదంటే ఒక స్పిన్నింగ్ క్యాండిల్ కానీ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో డౌన్ సైడ్ మనకి ఫార్టీ త్రీ థౌసండ్ పెట్టుకోవచ్చు అండ్ అప్ సైడ్ ఏమో మనకి ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ వరకు అయితే మనము అప్సైడ్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇంకొంచెం లో టైం ఫ్లేమ్లోకి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్లైమ్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ సైడ్ అది వచ్చింది వచ్చి మార్కెట్ మెల్లి మెల్లి అప్సైడ్కి రావడం అయితే చేసింది అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్లో కన్నా అది వచ్చిందో సో నేను బ్యాంక్ నిఫ్టీలో మాక్సిమం మనకి క్లియర్ కట్గా బ్రేక్అట్ వస్తేనే నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీస్ అయితే నేను తీసుకుంటాను ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనము అంత లైక్ అంత ఈజీగా తీసుకోవడానికి అయితే ఉండదు ఎందుకంటే చాలా గా అనేది ఉంటుంది అండ్ ఒకటేసారి చాలా స్వింగ్స్ అన్న చాలా ఎక్కువ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు ఒకటేసారి మనకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ లాంటి టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో అందులో మనం చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలి మనం లాస్ కూడా అట్లనే వస్తుంది అండ్ ప్రాఫిట్స్ కూడా మనకి అదే విధంగా వస్తుంది సేమ్ మనకి లైక్ సిల్వర్ మైక్రో సిల్వర్ లాగా సిల్వర్ మైక్రో లాగా అందులో కూడా మనకి చాలా వైలెంట్గా మనకి మూమెంట్స్ అనేది మనకు వస్తుంది సో ఇది మనకి ఇది యాక్చువల్లీ ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను ఇదే నా ట్రేడ్ సెటప్ సో అది నేను ఫర్దర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అవుతుందో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లోనే మనకి యూజెస్ ఎలా అనేది జరిగింది ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ టు లైక్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మోర్ దెన్ ఎయిట్ థౌసండ్ పాయింట్స్ అనేది మనకి ఇవాళ ర్యాలీ అనేది వచ్చింది అండ్ ఏదైతే మనము ఆ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనము లైక్ వెనస్డే రోజు వెనస్డే రోజు ట్యూస్డే రోజు డిస్కస్ చేశాము యాక్చువల్ నిన్న మనకి అవుట్ అనేది రావాలి కానీ నిన్న మనకి రైజింగ్ వెజ్ ప్యాటర్న్ ఫామ్ అవడం వల్ల మార్కెట్ ఇవాళ ఇన్షియల్ డౌన్ సైడ్గా అనేది వచ్చింది అండ్ వచ్చి మళ్ళీ ఇవాళ మార్కెట్ అక్కడి నుంచి రికవర్ అనేది అయ్యి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది సో అండ్ అక్కడ అవుట్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లేదా ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ బ్యాంక్ లో ఎందుకంటే ఆ ఇన్వర్టెడ్ ఎన్షియల్ ప్యాటర్న్ ప్రకారము కానీ దానికంటే ముందు మనకి ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టు ఫస్ట్ గా మనకి ఈ ఫార్టీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ లెవెల్స్ వరకు అయితే మనకు పడే ఛాన్స్ ఉంది అండ్ అది కూడా అవుట్ ఇస్తే మనకి ఫార్టీ త్రీ థౌసండ్ సెవెంటీన్ లెవెల్స్ వరకు కూడా పడుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి ఒక మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ నుంచి మళ్ళీ టర్న్ అవ్వండి అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లైక్ ఈ విధంగా మెల్లిగా అప్సర్గా అనేది వెళ్తుంది ఎందుకంటే మనకి సపోర్ట్ అయినా ఆల్మోస్ట్ ఇట్లా వెళ్తుంది ఫ్రెండ్స్ అండ్ మనము అప్సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఇవాళకి సంబంధించిన ట్రేడ్ సెటప్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక మంచి ట్రెండ్ లైన్ అవుట్ ఇది సేమ్ మనకి నిఫ్టీ లాంటి ఇందులో కూడా మనకి ఎగ్జాక్ట్ అదే మనకి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అనేది మనకి ఇందులో అవుట్ అనేది వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందులో అవుట్ వచ్చిన తర్వాత నేను ఇందులో లైక్ నాకు ఇంత కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్న ఉంది చెప్పాలంటే సో ఇందులో ఇక్కడ పార్షల్ గా నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే అప్పర్ సైడ్కి వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ హైయర్లో అన్నది ఫామ్ చేసిందో గ్యాప్ని పార్షల్ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ లైక్ బేస్ అన్నది ఫామ్ చేసుకుని మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే సైడ్కి స్టార్ట్ అయిందో అప్పుడు నేను లైక్ ఇంకా ఇంకొంచెం గా అయితే నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను అండ్ యాక్చువల్గా నా టార్గెట్ ఇది ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ డెవల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ లెవెల్స్ ఇక్కడ వరకే ఉంది సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ అండ్ అండ్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ వరకు సో ఇక్కడ నేను పార్షల్ ఎంట్రీ తీసుకున్నాను అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పార్షల్ ఎంట్రీ తీసుకున్నాను యాక్చువల్గా నేను ఎగ్జిట్ అవ్వాల్సింది ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ దగ్గర కానీ నేను ఎయిట్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకునే బదులు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను ఎయిట్ ఫిఫ్టీ వన్ బదులు సెవెన్ ఫిఫ్టీ వన్ లెవెల్స్కి నేను క్యాలిక్యులేట్ చేసుకుని దానికి ప్రకారంగానే నేను నా ఆప్షన్స్ ప్రీమియంలో కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను సో క్యాలిక్యులేట్ చేసుకొని నేను లైక్ ఎంట్రీ ప్రైస్ని చూసుకోకుండా నేను దానికి డైరెక్ట్గా నేను ఎన్నైతే డిఫరెన్స్ పాయింట్స్ వస్తుందో అన్ని పాయింట్స్ నేను యాడ్ చేసుకొని నేను నా ఎగ్జిట్ ఆర్డర్ పెట్టేసుకొని నేను వెళ్ళిపోయినాను ఫ్రెండ్స్ అంటే లైక్ సపోజ్ నేను ఒక నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్వాంటిటీ నేను తీసుకున్నట్టయితే అందులో లాస్ట్ ఒక టూ హండ్రెడ్ క్వాంటిటీని నేను వదిలేశాను ఎందుకంటే లైక్ చూద్దాము ఎంతవరకు ర్యాలీ వస్తుందో అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను అనుకున్నాను ఒకవేళ తిరిగి ఇది స్టాప్లాస్ లాగా పెట్టుకున్నాను దానికోవాలి మిగిలితే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాను సో ఎప్పుడైతే నేను లైక్ మినిమల్ ప్రాఫిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ నేను లైక్ ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి అలాగే దీని యావరేజ్ ప్రైస్ వస్తుంది కదా యావరేజ్ ప్రైస్ నుంచి ఒక థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ లో నేను పెట్టుకున్నాను సో పెట్టేసుకొని నేను అలాగే చూసుకోలేదు నేను అది చూసుకోకుండా నేను వెళ్ళిపోయాను సో లైక్ వెంటనే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి టర్న్ ఓవర్ అనేది అయ్యిందో అయిన వెంటనే నా టార్గెట్ అనేది హిట్ అనేది అయిపోయింది యాక్చువల్గా నేను చూసుకోకుండా నేను ఆర్డర్ పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను నేను చూసేసరికి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కానీ ప్రాఫిట్ చూస్తే మాత్రం చాలా మినిమల్గా అనేది ఉంది సో ఎందుకు అయిందని చూస్తే అప్పుడు నా ఆర్డర్ ప్రైస్ నేను చూసుకుంటే అది జస్ట్ ఒక థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ నేను నా యావరేజ్ ప్రైస్ నుంచి పెట్టుకోవడం వల్ల అది వెంటనే లైక్ ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది సో ఇలాంటి తప్పులు అయితే లైక్ పొరపాట్లు మీరు చేయకండి సో యాక్చువల్గా నేను పెట్టుకోవాల్సిన టార్గెట్ ఎయిట్ ఫిఫ్టీ వన్ కానీ నేను సెవెన్ ఫిఫ్టీ వన్కి నేను క్యాల్కులేట్ అయితే నేను చేసుకోవడం అయితే జరిగింది కానీ ఏదైతే ఆ రిమైనింగ్ పార్షల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ పార్షల్ క్వాంటిటీ అనేది మనకి అలానే ఉండిపోయింది అండ్ దాని తర్వాత నేను దాన్ని కొంచెం ట్రే ని ట్రైల్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ ఇక్కడికి పెట్టుకున్నాను దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎప్పుడైతే బేస్ ఫామ్ చేసి అప్సర్డ్కి వెళ్తుందో నేను మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సర్కి వెళ్తున్నప్పుడు త్రీ ఓ క్లాక్ దాటిన తర్వాత నేను ఇందులో ఎగ్జిట్ అయితే నేను అయిపోయిన ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఫార్టీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ అంటే మనకి వన్ ఫార్టీ త్రీ థౌసండ్ వన్ థర్టీ లెవెల్స్ అవుతుందో అది మన డైలీ టార్గెట్ యాక్చువల్ అక్కడ వరకు రావడం కూడా ఇవాళ చాలా గొప్ప ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ అండ్ ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ బ్రేక్ అవుట్ అవుతుందని చెప్పేసి కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ నేను చూసినప్పుడు ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ దగ్గర కూడా మనకి కంప్లీట్ గా కాల్ కాల్ రైటింగ్ అనేది చాలా ఎక్కువ అనేది ఉంది సో అది కూడా మనకి బ్రేక్ అయ్యింది అంటే దాని అర్థము స్మార్ట్ మనీ ఏదైతుందో అది రీటైల్ ఇన్వెస్టర్స్ ని కొంచెం బిస్కెట్ చేస్తూ వాళ్ళని లాస్ చేయడానికి లైక్ లాస్ట్ మూమెంట్లో ఒక మంచి ర్యాలీ అయితే ఇచ్చేసింది ఎందుకంటే వాళ్ళంతా కూడా మార్నింగ్ టైమ్స్ లోనే వాళ్ళ ప్రాఫిట్స్ అయితే కంప్లీట్గా బుక్ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ లైక్ పోస్ట్ లంచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళంతా కూడా ఫ్రెష్ పొజిషన్స్ లైక్ నెక్స్ట్ వీక్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కానీ వాళ్ళు తీసుకుంటుంటారు సో దాని వల్లనే మనకి వాళ్ళు కంప్లీట్ ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది సో ఇది బ్యాంక్ నిఫ్టీలో నా ట్రేడ్ సెటప్ అండ్ హోప్ఫుల్లీ అది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇవాళ మార్కెట్ అనేది మనకి ఫార్టీ త్రీ టూ ఫిఫ్టీ టూ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సాకి వెళ్తున్నట్టు అయితే మనకి ఫార్టీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ అనేది మనకు ఒక మంచి రెస్టెన్స్ పాయింట్ ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ గా అది ఫార్టీ త్రీ తౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది అండ్ ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ గా ఫార్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వరకు కూడా వెళ్తుంది అండ్ ఇది మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ అండ్ ఫైవ్ సిక్స్టీ వన్ లెవెల్స్ అనేది మనకు ఒక మంచి డైలీ టార్గెట్ సో ఆల్రెడీ మనం ఫైవ్ సిక్స్టీ వన్ లెవెల్స్ గురించి డిస్కస్ చేశాము సో ఈ లెవెల్ అనేది రేపు సెషన్ కి ఒక మంచి రెస్టెన్స్ మార్డ్ యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఒకవేళ త్రీ ట్వంటీ ఫైవ్ లెవెల్ కానీ త్రీ సెవెంటీ లెవెల్స్ కానీ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే వన్ ఎయిటీ ఎయిట్ లెవెల్ అనేది మనకు మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా గా ఫార్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీ త్రీ లెవెల్స్ వరకు కూడా పడుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ లెవెల్ అనేది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా గా ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వెళ్తుంది అండ్ మనకి డౌన్ సైడ్ లో ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇదోసారి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇంజిజువల్ లెవెల్ అనాలిసిస్ అండ్ దాంతో పాటు మన ప్రీవియస్ అనాలిసిస్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ నా ట్రేడ్ సెటప్ సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను మీ డౌట్స్కి నేను క్లారిటీ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ మీకు డౌట్స్ని క్లారిఫై చేయాలనుకుంటే నేను ట్రై చేస్తాను సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం అంటే దెన్ బాయ్ బాయ్ జై హింద్